ఈ ముగ్గురు వ్యక్తుల్లో మీరు ఎలాంటి వ్యక్తి? దీనికి సమాధానం మీరు చెప్పాలంటే అసలు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరో ఆ కథ ఏంటో మీకు తెలియాలి. చూడండి, ఒకప్పుడు ఒక రాజుగారు, తను దాదాపుగా వయసు అయిపోయి ఉంటుంది, తన తర్వాత తన ముగ్గురు కుమారుల్లో ఎవరికి రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు కూడా కవల పిల్లలే, సమ వయసులో ఉన్నటువంటి ఆ ముగ్గురు పిల్లలే నేనంటే నేను రాజుగా ఉంటానని పోటీ పడి ఆ ముగ్గురు కూడాను. సరే, రాజుగారు ఒక ఆలోచన చేస్తారు, చేసి ఆ ముగ్గురిని కూడా పిలిచి మీ ముగ్గురులో ఎవరికి నేను రాజరిక బాధ్యతలు అప్పగించాలి నా తర్వాత అన్నది ఆలోచిస్తున్నాను అంటే ముగ్గురు కూడా వారి గురించి చెప్తారు, నాన్నగారు నాకివ్వండి నేను దీనికి అర్హుండి అంటే నాకివ్వండి నేను దీనికి అర్హుండని ముగ్గురు కూడా ముందుకు వస్తారు. ఆ రాజేమంటాడంటే, నేను ముగ్గురు కూడా ఒక పని చెప్తాను, ఎవరైతే ఆ పనిని చాలా చక్కగా పరిపూర్ణం చేస్తారో వారికి నేను రాజరికాన్ని అప్పగిస్తానని చెప్పేసి ఒక బాధ్యత ఇస్తాడు ముగ్గురు కూడాను. ఏంట బాధ్యత అంటే ముగ్గురు కూడా ఒక బంగారు నాణ్యాన్ని ఇస్తాడు. ఒక్కొక్క నాణ్యం ముగ్గురికి ఇచ్చేసి ఏం చెప్తాడంటే, ఈ బంగారు నాణ్యంతో మీ రూమ్ ఏదైతే ఉందో, మీ గది ఏదైతే ఉందో, ఆ గది మొత్తాన్ని నింపేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ చెప్తాడు. అంటే ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని ఈ బంగారు నాణ్యం సహాయంతో వారి యొక్క గది ఏదైతే ఉందో గదిని నింపాలి, నేను వచ్చి చూస్తాను అని చెప్పేసి 3 రోజులు సమయం ఇస్తాడు. ఈ 3 రోజులు ఆ ముగ్గురు కూడా ఆలోచనలు పడతారు ఎలా చేయాలి. చూస్తే చిన్న బంగారు నాణ్యం కదా, ఈ బంగారు నాణ్యాన్ని ఎలా నింపాలి గది మొత్తం అని చెప్పేసి. సరే, 3 రోజులు సమయం అయిపోతుంది. 3 రోజుల తర్వాత ఆ రాజుగారు మొదటి కుమారుడు యొక్క గదిలోకి వెళ్తాడు. చూసుకున్నట్లయితే ఆ మొదటి కుమారుడు తనకున్న ఆలోచన బట్టి ఆ బంగారు నాణ్యంతో చెత్త చదరము కొంచెం ఏదైతే ఏదైనా వస్తువులు కొనేసి మొత్తం చెత్తతో మొత్తం నింపేసే ప్రయత్నం చేస్తాడు. ఎంత నింపినా కానీ గది మొత్తం నిండదు. ఏంటి గది మొత్తం నింపలేదంటే ఆ కుమారుడు అంటాడు, ఈ ఒక్క కాయిన్తో ఇంతకుమించి నాకేమి రాలేదు, ఎంత నింపినా కానీ ఇంతే నిండింది అని చెప్పి సమాధానం చెప్తాడు. రెండో కుమారుడు యొక్క గదిలోకి వెళ్ళి చూస్తే ఖాళీగా పడి ఉంటుంది, ఏమీ ఉండదు. ఏంటి రూమ్ మొత్తం ఇలాగే ఉంది, ఏమి నింపలేదు. ఏంటంటే, నాన్నగారు మీరు నాకు ఒక బంగారు నాణ్యం ఇచ్చారు కదా, దాంతో నేను ఏది కొన్నా ఏం చేసినా కానీ ఈ రూమ్ మొత్తం నిండదు. మరి దాంతో ఒక నాణ్యంతో ఇంకా 10 నాణ్యాలు సంపాదించి దాంతో గది మొత్తం నింపుదామని చెప్పేసి ఆ ఒక నాణ్యాన్ని తీసుకెళ్ళి నేను జూదం ఆడాను, ఆ జూదంలో ఆ ఒక్క నాణ్యం కాస్త పోయిందని చెప్తాడు. ఏమి లేదు ఇప్పుడు నింపడానికి. మూడో కుమారుడు యొక్క గదిలోకి వెళ్ళి చూస్తే మూడో కుమారుడు యొక్క గది మొత్తం చూసుకున్నట్లయితే ఖాళీగా ఉంటుంది, మధ్యలో కొన్ని పూలు పెట్టి ఉంటాయి, సువాసన వస్తూ ఉంటుంది. రాజు అడుగుతాడు, ఏంటి రూమ్ మొత్తం నింపాలి కదా, ఎక్కడ నింపలేదు, కొన్ని పూలు మాత్రమే పెట్టేవేండి అని చెప్పేసి. అంటే, నాన్నగారు మీరు గమనించడం లేదా, ఈ పూలను చూస్తుంటే సువాసన ఏదైతే ఉందో గది మొత్తం కూడా నిండిపోయింది, ఏ మూలను చూసినా ఈ సువాసనే ఉంది కదా, ఈ సువాసన లేని ప్రాంతం గదిలో ఏదైనా ఉందా అని సమాధానం చెప్తాడు. ఆ సమాధానం విన్నటువంటి ఆ రాజు, ఎస్ వెరీ గుడ్ శభాష్, నువ్వు నీ తెలివితేటలతో ఈ సువాసనతో రూమ్ మొత్తాన్ని కూడా నింపేశావు, నీ గది మొత్తం కూడా నింపేశావు అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఈ కథ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటి, ఈ గది అంటే ఏంటి, గది అంటే మన జీవితం. ఆ 1 రూపీ కాయిన్ అంటే ఏంటి, మనకున్నటువంటి అవకాశాలు, మనం చేసేటువంటి కర్మలు. మనం చేసే కర్మలతో మన గదిని ఎలా నింపుతున్నాము. మొదటి వ్యక్తి ఉన్నాడు, మొదటి వ్యక్తి చేసిన విధంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో చేసే కర్మలు, చెడ్డ చెడ్డ కర్మలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, పాపాల ద్వారా చెత్త మొత్తాన్ని కూడా తన జీవితంలో నింపేసుకుంటుంటాడు, దుర్గంధ భరితమైనటువంటి జీవితాన్ని తయారు చేసుకుంటాడు, ఎవడు ఇష్టపడనటువంటి జీవితం. కొంతమంది జీవితం ఎలా ఉంటుంది, రెండో రకం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటి మీద దురాశ, స్వార్థము, ఇంకేదో కావాలన్న ఆలోచనతో దురాశతో ఏం చేస్తారంటే లేనిపోని పనులన్నీ చేసి, మోసం చేసే పనులు, స్వార్థపూరితమైన పనులు చేసేసి దురాశకి వెళ్ళేసి ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు, మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. మూడోదేంటి, మూడో అంటే వాళ్ళకున్న జీవితంలో వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తారంటే, ఎంత మంచి కర్మలు చేస్తారంటే వారి వల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, వారి యొక్క కుటుంబం వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, వారితో పాటు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఒకళ్ళకి మంచి చేస్తారు, వారు కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు. వారి యొక్క ప్రవర్తన అయినా కానీ, వారు చేసే పనులైనా కానీ, వారు ఇచ్చే చిరునవ్వైనా కానీ, వారు మాట్లాడే విధానమైనా కానీ, వారికి ఒకరికి మరొకరికి ఉపయోగపడే విధంగా సువాసన వెదజల్లే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మూడో రకం. నిజంగా చెప్పాలంటే మనకి దేవుడు అందరికీ సమానమైన జీవితాన్ని ప్రసాదించాడు. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 12 నెలలే, నెలకి 30 రోజులే, వారానికి 7 రోజులే, రోజుకి 24 గంటలే. మనకున్నటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే మన జీవితాన్ని నిజంగా ఒకళ్ళు ఇష్టపడే విధంగా సువాసన భరితమైన జీవితాన్ని తయారు చేసుకుంటున్నామా, లేకపోతే ఒకళ్ళు అసహించుకునే విధంగా జీవితంలో ఓడిపోయే విధంగా మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామా అన్నది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీ లైఫ్లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారా?
ఎఫెక్టివ్ స్పీకర్ గా మీరు ఎదగాలనుకుంటున్నారా? కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా? మీకోసమే గోల్డెన్ ఆపర్చునిటీ, మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఎదగడం కోసం 5 రోజుల వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్ లో స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు. ఎస్, అక్టోబర్ నెల 18, 19, 20, 21, 22 ఈ 5 తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం 5 రోజుల వర్క్షాప్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ గా, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మార్చే బాధ్యత నాది. మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి. ఎస్, నేను మీకు మాటిస్తున్నాను, ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్ గా ఎదుగుతారు, ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి. మీరు వర్క్షాప్లో అటెండ్ అవ్వండి. ఈ 5 డేస్లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను, ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను. ఈ అవకాశం కేవలం 20 మందికి మాత్రమే, 20 మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఒక స్పీచ్ని ఎలా తయారు చేసుకోవాలి, కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్షాప్లో. రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది, మార్పు అవసరం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది, చెప్పేవారి అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా? మరి ఈ అద్భుతమైనటువంటి 5 రోజుల వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా? ఈ వర్క్షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? ఈ సిచ్యువేషన్, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నాకు తెలుసు. దీనికి 5 లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ 5 రోజుల వర్క్షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. కేవలం 2.5 లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు. మీ అందరి కోసం ఈ వర్క్షాప్ కేవలం 1 లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్షాప్, 5 రోజుల వండర్ఫుల్ వర్క్షాప్ కేవలం 75,000 రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది. కానీ అది కూడా తగ్గించి కేవలం 69,000 రూపీస్లోనే ఈ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఎస్, ఇంకెందుకు ఆలస్యం? ఇంత అద్భుతమైన వర్క్షాప్ ఇంత తక్కువ ప్రైస్లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది, 69,000 రూపాయలకు మాత్రమే. ఆ 20 మందితో పాటు నేను 5 రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను. మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా? ఎస్, వెంటనే నిర్ణయం తీసుకోండి. కలుద్దాం వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెల్కమ్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.